విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఇరువాడ గ్రామంలోని భీమలింగేశ్వర స్వామి ఆలయ భూములు వేలం నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేట్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దేవాదయ ధర్మదయ శాఖ కార్యనిర్వహణాధికారి ఈ నెల 5న ప్రకటించిన భీమలింగేశ్వర స్వామి ఆలయం పరిధిలోని భూముల వేలం నిలిపివేయాలంటూ ఇరువాడ గ్రామస్తులు సబ్బవరం తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమాదేవి మీడియాతో మాట్లాడుతూ శ్రీ భీమలింగేశ్వర ఆలయ ఈవోతో చర్చించి గురువారం జరగాల్సిన వేలం నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఇరువాడ గ్రామస్తులు కోర్టును ఆశ్రయించిన అక్రమదారులు మీడియాతో మాట్లాడుతూ తమ తాతల నాటి నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని, నాడు భూములకు సంబంధించిన ఆధార పత్రాలు 1997లో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిబూడిదయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన మాట ప్రకారం తమ సాగులో ఉన్న భూములను వేలం వేసే ప్రక్రియ వాయిదా వేసుకోవాలని దేవాదాయ ధర్మదా శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు విజ్ఞప్తి చేశారు. ఇరువాడ గ్రామంలో ముత్తంగూడులో ఒకటి, ముత్తంగూడులో రెండు, సూర్య నంబర్లో దాదాపుగా 9 ఎకరాల 60 సెంట్లు భూమి ఉందండి. మేమందరం కలిసి రైతులందరం గత 100-150 సంవత్సరాల నుంచి మేమే ఉంటున్నామండి. కానీ ఒక వ్యక్తి ఫిర్యాదు మేరకు వచ్చి కొంత దేవస్థానం అధికారులు వచ్చి ఈ భూమి దేవస్థానం ఉందని చెప్తున్నారండి. గత 100-150 సంవత్సరాల నుంచి మేమే హక్కు అనుభవంలో కూడా ఉంటున్నామండి. కానీ వాళ్ళు వచ్చి వేలం వేయటకు మాకు ఎటువంటి నోటీస్, కనీసం రైతుకి ఖాళీ చేయమని 90 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి రూల్ ప్రకారం. ఆ నోటీస్ కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా వేలంలోకి వెళ్ళిపోయారండి. ఏ విధంగా వెళ్ళిపోతారండి? కనీసం రైతు తెలియజేస్తే ఏంటి, తర్వాత వాళ్ళు రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనీసం నోటీస్ లేకుండా ఏ విధంగా వెళ్ళిపోతారండి? కనీసం నోటీస్ ఇస్తే మా దగ్గర ఈ కాగితాలు ఉన్నాయి, మేము ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాం, మాకు అనుభవం హక్కు ఉంది అని మేము తెలియజేస్తాం కదండి. నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా వేలం డేట్ ప్రకటించారు. దీనిపై మీ ఈవో గారు వెంటనే స్పందించి ఆ వేలం ప్రక్రియ నిలిపివేస్తుందిగా కూర్చున్నాం. మీ ద్వారా అతనికి కూడా తెలియజేస్తారని కొంచెం కోరుకుంటున్నాం. మేము కోర్టుకు వెళ్ళగా కోర్టులో స్టే కూడా రిట్ నంబర్స్ ఇవ్వడం జరిగింది. ఈ వేలం నిలిపివేయమని ఇళ్ళ మీద భూమి మీద కూడా వెళ్ళాము. దయచేసి ఈ కోర్టు స్టేని తీసుకుని ఈవో గారు వేలం నిలిపివేస్తుందిగా కూర్చున్నాం. రేపు 5వ తారీఖున ఆక్షన్ కోసం వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారండి. దేవస్థానం కోర్టు నుంచి వచ్చిన రిట్ పిటిషన్ వివరాలు కరెక్ట్ అన్నారని చూసారా? చూసి పంపిస్తారండి. రేపు ఆక్షన్ ఉంటుందా మేడం? కంపల్సరీ కదా.